జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారిని కలవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో బహుజనుల కోసం పాటుపడుతున్నటువంటి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బహుజనుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం పాల్పడినటువంటి ఏకైక ముఖ్య మహిళ మాయావతి గారిని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క చర్చల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఈ దళితులని రాజ్యాధికారం కోసం వాళ్ళ యొక్క అడుగుజాలు నడవడం కోసం వాళ్ళని రాజ్యాధికారం కోసం ఎమ్మెల్యేలకు ఎంపీలుగా చేయడం కోసం ఇద్దరు కూడా పొత్తు పెట్టుకోవడానికి ఒక అంగీకారానికి వచ్చారు. ఈ సందర్భంగా మీకందరికీ కూడా మరియు జిల్లాలో ఉన్న నాయకులకు అంతా తెలియజేయమనగా ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి యువకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి బహుజన కార్యకర్తలతో కూడా కలిసి మనం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి మనమంతా సహాయకాలను మనం అందించాలా. ఇక్కడ భావద్వేషాలు కానీ ఏ విధమైన రాగదేశాలు కాకుండా అందరూ కూడా కలిసిమెలిసి మన యొక్క పార్టీ భవిష్యత్తు కోసం మనం కృషి చేసి మన పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమంత్రిగాను తర్వాత మాయావతి గారిని ప్రధానమంత్రిగాను చేయడానికి మన యొక్క సహకార సహకారం అందించాలా. ఇందుకు మనం అందరూ కూడా అడమరికలైనటువంటి లేకుండా భావద్వేషాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై పవన్ కళ్యాణ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.